మీ దేశంలో భూమిలోని సారం ఇంకా ఇంకా తగ్గిపోవడాన్ని ఒకసారి ఊహించుకోండి. దీనివల్ల పంటలు పండటం ఎంతో కష్టతరం అవుతుంది. భారత రాజధానిలో తుఫాను సూచనలతో పాటు త్వరలోనే ఆ ప్రాంతం ఎడారిగా మారొచ్చనే భయభ్రాంతులు నిండుకున్నాయి. ఎడారిగా మారడం, భూమిలోని సారం తగ్గిపోవడం రెండు ఏకకాలంలో జరుగుతాయి. మట్టి అనేది ఎన్నో కోట్ల జీవరాశులకు ఆవాసం. ఈ జీవాలు అక్కడ జీవించడం వల్లనే ఆహారం పండుతుంది, మనం తినగలుగుతాం, జంతువులు బతుకుతాయి. అన్నీ చక్కగా జరిగేది భూమి సారవంతంగా ఉండడం వల్ల. ఎప్పుడైతే భూమిలో సారం మిగలదో అప్పుడు మనం ఈ గ్రహాన్ని చేజార్చుకున్నట్లే. మనం కార్బన్ గురించి, కాలుష్యం గురించి ఎన్నో స్థాయిల్లో మాట్లాడతాం, కానీ అన్నిటికంటే ముందు మనం చూసుకోవాల్సింది, ఆందోళన చెందవలసిన విషయం ఒకటుంది. మన సమాజంలో ఉన్న అపార్థాల వల్ల సామాజిక సమస్యలను పర్యావరణ సమస్యలుగా చిత్రిస్తారు. There is a campaign to project civic issues as environmental issues. ప్రస్తుతం ప్లాస్టిక్ కవర్లను గాలికి వదిలేస్తుంటే అది సామాజిక సమస్య కానీ పర్యావరణ సమస్య కాదు. మన నదులు కలుషితమై ఉంటే దానిని సరిచేసుకోగలం. ఒకటి రెండు సంవత్సరాల్లో అవసరమైన ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసి కొంత సామాజిక స్పృహను కలిగిస్తే, తగిన చట్టాలను అమలు చేస్తే మనం ఈ సమస్యను నిర్మూలించవచ్చు. కానీ అసలు సమస్య మట్టిలోని సారం. తగిన శాస్త్ర పరిశోధనల ద్వారా యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ వారు మనకు చెబుతున్నది ఏమిటంటే, వ్యవసాయానికి అనువైన మట్టి మరొక 80-100 పంటలకు మాత్రమే వస్తుందని, అంటే మరొక 45-60 సంవత్సరాల పాటు మాత్రమే మనకు వ్యవసాయ భూమి ఉంటుంది, అంటే మట్టి అంతరించిపోతుంది. మీరు డైనోసార్లు, ఇతర జీవులు అంతరించిపోవడం గురించి విన్నారు, కానీ ప్రస్తుతం మట్టి అంతరించిపోతుంది. ఇది అసలు సమస్య. ఎందుకంటే గడిచిన 30 ఏళ్లలో భూమిలోని సేంద్రియ పదార్థాన్ని దాదాపు 80% కోల్పోయాం. ఇలా జరగనిస్తున్నాము అంటే అది ఆత్మహత్య చేసుకోవడం లాంటిది. అంటే వచ్చే 45-50 సంవత్సరాల కాలంలో భూమి మీద విపరీతమైన ఆహార కొరత సంభవిస్తుంది. కరువు వచ్చినప్పుడు ఎవరి దగ్గరైతే తుపాకులుంటాయో వాళ్లు వచ్చి ఆహారాన్ని తీసుకుపోతారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం ఏర్పడుతుంది. ఇదంతా మన ఊహకు కూడా అందదు. బీదవాళ్లు మాత్రమే చనిపోతారని అనుకోకండి, వాళ్ళు సంపన్నులను చంపుతారు. అలా సంపన్నులు మరణిస్తారు. ఇదంతా చెప్పి మిమ్మల్ని భయపెట్టాలన్నది ఉద్దేశం కాదు. ఇలాంటి వాస్తవాలు మన చరిత్రలో ఎన్నోసార్లు జరిగాయి. అలాంటిది మరోసారి జరగబోతోందని గొప్ప శాస్త్రవేత్తలు మనకు సూచిస్తున్నారు. దాని గురించి మనం ఏం చేయబోతున్నాం? మట్టిలోని సారాన్ని ఎందుకు కోల్పోతున్నాం? అది ఎక్కడికి పోతోంది? ఏదైతే ఇసకో మనం దానికి సేంద్రియ పదార్థాన్ని కలిపితే మట్టిగా మారుతుంది. మట్టి నుండి సేంద్రియ పదార్థాన్ని అంతా మనం తీసివేస్తే అదే ఇసుకగా మారుతుంది. మీరు దట్టమైన అడవిలోకి వెళ్తే ఆ మట్టిలోని సేంద్రియ పదార్థం 70% కంటే ఎక్కువ ఉంటుంది. సాధారణ పంట భూముల్లో ఆ మట్టి సారవంతమైందని చెప్పాలంటే అందులో కనీసం 3-6% ఉండాలి. 3% తప్పనిసరి. కానీ ఈరోజు భారతదేశంలో 62% భూమిలోని సేంద్రియ పదార్థం 0.5% కంటే తక్కువ ఉంది. అంటే మనం దాదాపు ఎడారిలా మారిపోతున్నాం. ఈ సమస్య ఒకచోట కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. అమెరికాలో ఎన్నో విధాలైన మందులు వాడకం వల్ల భూమి ఉపరితలంపై 12 అంగుళాల వరకు ఉండే సూక్ష్మజీవుల్లో దాదాపు 80-83% కోల్పోయాం. ట్రాక్టర్లతో పొలం దున్నినప్పుడు దాదాపు 9-12 అంగుళాల లోతుకు తవ్వి వదిలేయడం బయోడైవర్సిటీని కోల్పోతాం. బయోడైవర్సిటీ అంటే భూమిలోని సేంద్రియ పదార్థం అని అర్థం. What biodiversity means is it's the humus in the soil. The word human comes from the word humus. అంటే ఒక విధంగా చూస్తే మనం కూడా మట్టే. అందుకని మట్టిపై దృష్టిని కేంద్రీకరించడం ఎంతో ముఖ్యమైన అంశం. ఉష్ణమండల ప్రాంతాల్లో దాదాపు 30-40% భూమిని చెట్ల నీడలో ఉంచగలిగితే మనం వాతావరణ సమస్యలను పరిష్కరించవచ్చు.
నేల వేడిగా అవడానికి కారణం భూమిని అలా దున్ని వదిలేయడం. భూమిలో పచ్చదనం ఉండాలి. ఎలా అయినా పర్వాలేదు, అది గడ్డైనా పొదలైనా చెట్లైనా ఏవైనా సరే, ఎందుకంటే ఇవన్నీ పర్యావరణానికి సహాయపడతాయి. మనం గుర్తించాల్సిన ఇంకో విషయం, భూమిలోనే మనకి ఎంతో ఎక్కువ స్థాయిలో కార్బన్ లభిస్తుంది, ఎంతో ఎక్కువ స్థాయిలో నీరు కూడా నిల్వ ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ మట్టి మూలం. భూమి ఉపరితలం పైన ఉన్న 36 అంగుళాల నుండి 39 అంగుళాలు 87% జీవరాశులకు మూలం. ఈ జీవరాశులను సజీవంగా ఉంచడం అన్నది ప్రస్తుతం మనం చేయాల్సిన ఎంతో ముఖ్యమైన పని. ఈ పని వెంటనే మొదలు పెడితేనే కాపాడుకోగలం. దీనిలో భాగంగా మేము ఒక ఉద్యమాన్ని మొదలు పెడుతున్నాం, అదే కాన్షియస్ ప్లానెట్. ఇందులో ఎక్కువ మంది పాల్గొనేలా చేయాలి. ప్రస్తుతం క్లైమేట్ చేంజ్, ఎకాలజీ ఇటువంటివన్నీ సంపన్నులు ధనికులకు సంబంధించినవని ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఆలోచన మారాలి. ప్రతి వ్యక్తి తాను ఎదుర్కోబోయే ప్రమాదం గురించిన అవగాహన ఉండాలి. పర్యావరణ సమస్యలు ఎలక్షన్లలో భాగం కావాలి. రాజకీయ పార్టీలు కూడా వారి మేనిఫెస్టోలో పర్యావరణ సమస్యలకు ప్రాధాన్యతనివ్వాలి. పర్యావరణం పట్ల అవగాహన ఉన్న ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. ఇలా జరిగి తీరాలి. ౌ దేశాల్లో దీనికి సంబంధించిన పాలసీ రికమెండేషన్ ఏ విధంగా తీసుకురావాలో మేము చూస్తున్నాం. దీనికి సంబంధించిన ర్యాలీ 21 మార్చి లండన్లో విషవత్తు రోజున మొదలవుతుంది. నేను ఒంటరిగా మోటార్ సైకిల్ మీద లండన్ నుండి 30,000 కిలోమీటర్లు నడుపుతూ 24 దేశాల్లో పర్యటించి ప్రస్తుతం మేము పనిచేస్తున్న కావేరీ బేసిన్ వద్ద ముగిస్తాను. ఈ పరివాహక ప్రాంత వైశాల్యం 83,000 చదరపడుగులు. ఇక్కడ 52 లక్షల మంది రైతులు పనిచేస్తున్నారు. మనకున్న ఈ శరీరం భూమి నుండొచ్చిందే. మట్టి సుసంపన్నంగా లేకపోతే ఈ దేహం ఇంకా మన చుట్టూ ఉన్న జీవరాశులు మనలేవు. అందుకని పర్యావరణం దృష్ట్యా, వాతావరణ మార్పు దృష్ట్యా మన మట్టిని మనం ఏ విధంగా సంరక్షించుకుంటున్నామన్నది అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం. ఇలా అవగాహనతో నడుచుకుంటూ చైతన్యవంతమైన గ్రహాన్ని సృష్టించడం అన్నది ఎంతో ముఖ్యం. ఎక్కువ మంది ఇందులో పాలు పంచుకోకుండా ఇది సాకారం కాదు. మనవి ప్రజాస్వామ్య దేశాలు. అందువల్ల ప్రజలు ఇది అవసరం అని గొంతెత్తి చెప్పకపోతే ఈ మార్పు జరగదు. అందుకని మనందరం ఒక చైతన్యవంతమైన గ్రహాన్ని సృష్టిద్దాం, దీన్ని మనం సాకారం చేద్దాం. Let's make it happen.